ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం 1/4 కేజీ క్యారెట్ ని తీసుకొని పైన స్కిన్ తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలను కుక్కర్లో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకున్న ముక్కలను చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోతుంది, కానీ ఇంకా మనకి ఫైన్ పేస్ట్గా కావాలి కాబట్టి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకు కావాల్సిన ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని 1 బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ 1/4 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇలా 1/2 లీటర్ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాలు కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా చిట్టగా అనిపిస్తే కనుక 1/2 కప్ నుంచి 1 కప్పు దాకా వాటర్ వేసుకోవచ్చు. వాటర్ ఇష్టపడిన వాళ్ళు పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ పాలు కాచి చల్లార్చినవైనా పర్వాలేదు, లేదా పచ్చిపాలైనా పర్వాలేదండి, ఏవైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ 150 గ్రాముల పంచదార వేసుకుంటాను. ఇక్కడ మీరు పంచదారకి బదులు పటిక బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ స్వీట్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. మనం ఇప్పుడు ఈ క్యారెట్ మిల్క్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇక్కడ నాకు ఈ క్యారెట్ మిల్క్ చాలా చిట్టగా ఉన్నాయి అనిపించింది, అందుకనేసి క్యారెట్ని ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి 1/4 కప్పు వేసుకుంటున్నాను. అంటే మామూలు వాటర్కి బదులుగా నేను ఈ వాటర్ తీసుకున్నాను. ఇలా మరిగేటప్పుడు పైన నురుగు లాంటిది వస్తుంది కదండి, అది మొత్తం తీసేయాలి మనం. ఇలా పైన నురుగు మొత్తం తీసేస్తే మనం ఇప్పుడు క్యారెట్ మిల్క్ తాగేటప్పుడు తొలటలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి, అలాగే మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. క్యారెట్ మిల్క్ రెడీ అయిపోయింది. వేడిగా ఇష్టపడే వాళ్ళు వీటిని వేడిగా తాగొచ్చు, అలా కాకుండా కూల్గా ఇష్టపడే వాళ్ళు 1-2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన తర్వాత వీటిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సురేఖ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.